ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్ర మోకలను ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తూ సేమ్ టైం అభివృద్ధిని మరొక వైపు తీసుకెళ్తున్నటువంటి దశలో నిన్న మొన్నటిదాకా అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి చైనా ఈ మధ్యకాలంలో అదే వేర్పాటు వాదాలకు సంబంధించినటువంటి సంస్థలు భారత్తో కలిసిపోయి జనజీవన స్రవంతో కలిసిపోతున్నటువంటి వేళ దాన్ని చెడగొట్టడానికి ఒక ప్రయత్నం చేసింది అది విఫలమవుతుండటంతో మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది ఒకప్పుడు పాకిస్తాన్ ఎట్లయితే ఉగ్రవాదుల్ని భారతీయుల యూనిఫాముల్లో పంపించి ఇక్కడ అరాచకాలు చేసిందో ఇప్పుడు అదే తరహా చైనా కూడా చేస్తుందన్నది డౌటు ఎందుకంటే అస్సాం నాదంటది అరుణాచల్ ప్రదేశ్ నాదంటది లడక్ నాదంటది అట్లాంటి చోట్ల అస్సాంలో లేటెస్ట్గా పదకొండు మంది భారత ఆర్మీ యూనిఫామ్లో తిరుగుతున్నటువంటి వాళ్ళని గౌహతి విమానాశ్రయం దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు అంటే ఏ ఇలాంటి వేర్పాటువాద సంస్థలను ఎవరినైనా పంపించిందా అన్నటువంటిది డౌటు దాని మీద దర్యాప్తు ప్రారంభమైంది విచారణలో నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది